मुख्यमंत्री जगन्मोहन रेड्डी गारु रेंडेल्ल परिपालन पूर्ति चेसुकुन्नंदुकु चाला संतोषंगा उंदि। प्रजलु ये आशलतो ये आकांक्षलतो 151 सीट्लतो जगनन्नने मुख्यमंत्रिनि चेशारो आ प्रजल आकांक्षलु नेरवेर्चेलागा जगनन्न परिपालिंचारनि नेनु गर्वंगा चेप्पगलनु। जगनन्न परिपालनि ओक्क माटलो चेप्पालंटे देशानिकि आदर्शं, रेंडु माटल्लो चेप्पालंटे प्रजापक्षं प्रजाहितं, మూడు మాటల్లో చెప్పాలంటే సంక్షేమం సంతోషం సంస్కరణల బాటన్ చెప్పగలను। ఎందుకంటే మన రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు। జగనన్న ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది। గత ఏడాది కాలంగా కరోనా కష్టాలు కూడా తోడయ్యాయి, అయినా కూడా జగనన్న పరిపాలన చూసి అందరూ కూడా సభాష అనిపించుకునేలా ఈ రోజు జగనన్న పరిపాలించారు అన్నటంలో ఎటువంటి సందేహం కూడా లేదు। అలాంటి సమయంలో ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయేలాగా పరిపాలిస్తున్నారు। అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టి సంక్షేమాన్ని నాన్ స్టాప్ గా ప్రజలకు అందజేస్తున్నారు। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి అక్షరాల 3,62,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసి వెళ్లారు। అలాంటి సమయంలో ప్రజలిచ్చిన తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రైన జగన్ మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా తన పరిపాలనని చూపించడం జరిగింది। తను ఎన్నికలకు వెళ్ళినప్పుడు 129 హామీలను మానిఫెస్టోలో పెట్టి ప్రజల్ని ఓట్లు అడగడం జరిగింది। రెండేళ్ల తన పరిపాలనలోనే 121 హామీల్ని నెరవేర్చి క్రెడిబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు। మీరు చరిత్రలో చూస్తే గతంలో గాని ఇప్పుడు గాని ఎవరైనా కూడా ఈ విధంగా 2 సంవత్సరాల్లో చేయగలిగారు అంటే అది ఒక జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే, భవిష్యత్తులో కూడా జగనన్న తర్వాతే ఎవరైనా అనే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలించడం ఆ పార్టీలో ఉన్న ఒక మహిళా ఎమ్మెల్యేగా మేమందరం కూడా గర్వపడుతున్నాం। రాజకీయాల్లో హిస్టరీని రిపీట్ చేసే వాళ్ళని చాలా మందిని చూసాం, కానీ జగనన్న హిస్టరీ క్రియేట్ చేశారు। ఆయన లీడర్ మాత్రమే కాదు క్రియేటర్ కూడా। ముఖ్యంగా మహిళల కోసం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది 48,000 కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాల రూపంలో అందజేస్తున్నారు। 44 లక్షల మంది మహిళలకు అమ్మఒడి పథకం అందజేస్తున్నారు, అలాగే 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, 25 లక్షల మంది మహిళలకు వయస్సార్ చేయూత అందిస్తున్నారు, అలాగే 50% మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు, రాజకీయంగా గుర్తింపు కలిగించారు, అలాగే 90 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అసలు వడ్డీతో సహా రుణమాఫీ చేయబోతున్నారు, ఒక సంవత్సరం చేయడం కూడా జరిగింది। ఇక అదే మహిళలకు 0 వడ్డీకి కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది। ఇది దేశంలో ఇంకెక్కడా కూడా జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది। అందుకే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అని కాకుండా అభయాంధ్ర ప్రదేశ్ అని పిలుచుకుంటున్నారంటే జగనన్న మహిళలకు ఎంత భరోసాని కల్పించారు, ఎంత అండగా ఉన్నారనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం। ఈ రోజు జగన్ గారు వయసులో చిన్నవారైనా పరిపాలించిన సమయం కొద్ది సమయమైనా కూడా ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రుల సైతం శభాష అనే విధంగా పరిపాలించి దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా మన చత్తని చాటారు। నిజంగా జగనన్న ఈ రోజు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఈ 2 సంవత్సరాలకే కాకుండా 2 తరాలకి నాయకత్వం వహించేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రైన జగన్ మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను, అలాగే భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ జగనన్నకి పుష్కలంగా ఉండి ఈ ప్రత్యర్థులందరినీ కూడా తప్పించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, పేద ప్రజల కష్టాల్ని తొలగించాలి, ఇంకా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలతో అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను।